హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో ఏంటంటే, నేను ఫ్లిప్కార్ట్ నుంచి పేళ్ళ మందు తెప్పించానండి. చాలామందికి కూడా ఇది యూస్ అవుతుంది. అలాగే మనకి పెయిన్లే కాదండి, ఎగ్స్ ఉంటాయి కదా, ఎగ్స్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది. మనకి ప్యాక్ వచ్చేసి 4 బాటిల్స్ వచ్చాయి. ఈ 4 బాటిల్స్ యూస్ చేసామంటే మనకి పెయిన్లు అలాగే ఎగ్స్ అన్నీ కూడా పోతాయండి. నేను యూస్ చేశాను, యూస్ చేసిన తర్వాత మీకు చెప్తున్నాను. ఇదేంటంటే, మీకు ప్యాకింగ్ ఎలా ఉందో తెలుస్తుందనేసి ఫస్ట్ నేను స్టార్టింగ్లోనే వీడియో తీసుకున్నాను. చూడండి, మనకి బాటిల్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది ఈచ్ వన్ వచ్చేసి 49 రూపీస్ అండి. మనకి అమెజాన్లో కూడా ఉంది, కానీ అమెజాన్లో వచ్చేసి మనము మినిమం 10 బాటిల్స్ అలా తీసుకుంటేనే వస్తుంది. ఫ్లిప్కార్ట్లో ఏంటంటే, మనము జస్ట్ 4 బాటిల్స్ తీసుకున్నా సరిపోతుంది. చూడండి, ఇక్కడ వచ్చేసి మనం ఎలా యూస్ చేయాలో కూడా ఇచ్చారు. మనకి బాటిల్ ఏమో పెద్దగా ఉంది, కానీ లోపల అయితే క్వాంటిటీ అనేది చాలా తక్కువ ఉంది. లిక్విడ్ కూడా మనకి వైట్ కలర్లో ఉంటుందండి. నేను చూపిస్తాను మీకు అది కూడా. మనకి బాటిల్ వచ్చేసి 49 రూపీస్, కానీ నేను ఇది మొత్తం కూడా 215 రూపీస్ ఫ్రీ షిప్పింగ్కి తీసుకున్నాను. చూడండి, ఇలా ఉన్నాయి 4 ప్యాక్స్ వచ్చేసి. అలాగే ప్రతిదాని కూడా ఒక దువ్వెన ఇచ్చారు. ఇలా ఇది కూడా చాలా షార్ప్గా ఉంది. చూడండి, ఇలా ఉంది. ఇక్కడ ఫస్ట్ అయితే నేను పాపకు పట్టించి చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఏమైందంటే, నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసాను, కానీ పక్కన బ్యాక్గ్రౌండ్ నాయిస్ వల్ల ఏంటంటే నేను అంతా కూడా రిమూవ్ చేసేసి జస్ట్ ఇక్కడ మళ్ళీ నేను మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మనకు వచ్చేసి ఇలా ఉంటుంది ప్యాక్ అంతా కూడా. నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చూపించాను, మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, ఇలా ఉంది. చాలా బాగా పనిచేస్తుందండి. మనకి ఒకసారి మీరు రేటింగ్ కూడా చూడండి, చాలా బాగుంది రేటింగ్ కూడా. అలాగే మీరు యూస్ చేసేటప్పుడు ఏంటంటే, ఫస్ట్ మీరు యూస్ చేసిన తర్వాత పిల్లలకి అప్లై చేయండి. ఎందుకంటే మనం ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాం కాబట్టి ఏదైనా ర్యాషెస్ అలాగే ఇచ్చింగ్ అలా ఉంటే కష్టం కాబట్టి. నేనైతే ఫస్ట్ నేను యూస్ చేసిన తర్వాత పాపకు పట్టిస్తున్నాను ఇక్కడ. అలాగే దువ్వెన కూడా ఇచ్చారు. మనము క్రీమ్ అంతా కూడా అప్లై చేసిన తర్వాత ఆ దువ్వెంతో వెట్ హెయిర్ పైనే దువ్వాలి. చూడండి, ఇలా ఉంది. ఇప్పుడైతే ఫస్ట్ మనం హెయిర్ అంతా కూడా నీట్గా కూమ్ చేసిన తర్వాత అప్లై చేద్దాము. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ హెయిర్ అంతా కూడా నీట్గా కోమ్ చేసిన తర్వాత క్రీమ్ పట్టించుకుందాము. అప్పుడు ఏంటంటే మనకి పట్టేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. మనము క్రీమ్ పట్టించిన తర్వాత ఏం చేయాలంటే, ఒక 10 మినిట్స్ అలానే వదిలేయాలండి. 10 మినిట్స్ తర్వాత హెడ్ బాత్ చేసుకోవాలి. మనం నార్మల్గా ఏ షాంపూ అయితే యూజ్ చేస్తామో అదే షాంపూతో. కానీ మనము పట్టించుకున్న తర్వాత ఏంటంటే 10 మినిట్స్లో చాలా నవ్వ పెడుతుంది అంతా కూడా క్రీమ్ పట్టించాక. చూడండి, ఇక్కడ లిక్విడ్ ఎలా ఉందో చూపిస్తున్నాను నేను. లిక్విడ్ వచ్చేసి మనకి వైట్ కలర్లో ఉంది. ఇది ఏంటంటే, మనం ఆయిల్ ఎలా అయితే పెట్టుకుంటామో సేమ్ అలానే మొత్తం హెయిర్ అంతా కూడా జరుపుకుంటూ కింద మొత్తం కూడా పట్టేటట్లు, అలాగే చెవుల కింద హెయిర్ తల ఉంటుంది కదా, కింద హెయిర్ కింద కూడా అప్లై చేసుకోండి. నేను ఈ పాపకైతే 3/4 బాటిల్ అయితే సరిపోయిందండి. చూడండి, ఇలా మొత్తం కూడా పట్టించేస్తున్నాను. స్మెల్ ఎలా ఉందంటే, కొంచెం బ్యాడ్ స్మెల్ లాగే ఉంది, కొంచెం ఘాటుగా అలా వస్తూ ఉంది స్మెల్ అయితే. మనము వెట్ హెయిర్ పైన కూంబ్ ఇచ్చారు కదా, దాంతో దూవినప్పుడు మొత్తము మనకి ఎగ్స్ ఉంటాయి కదా, అన్ని ఎగ్స్ కూడా చనిపోయి మొత్తం కూడా వచ్చేస్తున్నాయండి. నేను అది కూడా లాస్ట్లో చూపిస్తాను. చూడండి, మీకు జస్ట్ మనము ఫస్ట్ వాష్కే మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది.
మొత్తం పట్టించేస్తున్నాను. ఇలా హెయిర్ అంతా కూడా మనం సెపరేట్ చేస్తూ మొత్తం పట్టించుకోవాలి. చూడండి ఇలా మొత్తం కూడా ఇలా పట్టించేసుకోవాలి. ఇలానే వదిలేసేస్తే ఒక 10 మినిట్స్లో మొత్తం కూడా చనిపోతాయి. అలాగే మనం వాష్ చేసినప్పుడు ఏంటంటే అన్నీ కూడా కింద పడిపోతాయండి. చూడండి ఎగ్స్ చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా మనము వెట్ హెయిర్ మీద కోమ్ చేస్తే మొత్తం కూడా కుమ్కొచ్చేస్తాయండి. ఇక్కడ ఇచ్చారు కదా ఈ దీంతో, ఇది ఇది కూడా చాలా షార్ప్గా ఉంది. చిన్నగా మనము హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ అంతా కూడా కొంచెం వెట్గా ఉన్నప్పుడే మొత్తం కూడా తీసేసామంటే ఎగ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. పెట్టుకో. నేను చెప్పాను కదా 10 మినిట్స్ బాగా నవ్వ పెడుతుందనేసి, అందుకోసం వాళ్ళకి ఇది తెలియకుండా ఉండాలంటే మనం ఇలా ఏదైనా పని చెప్పామంటే వాళ్ళకి నవ్వ పెట్టేది కూడా తెలియకుండా ఉంటుంది. లేదంటే ఆ నవ్వకి వాష్ చేయమని అడిగేస్తారు. చాలా నవ్వ పెడుతుందండి, నేను పట్టించుకున్నాను కాబట్టి చెప్తున్నాను. ఫైనల్గా ఇక్కడ వచ్చేసి మనం హెడ్ బాత్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే నార్మల్ దువ్వెన తీసుకొని హెయిర్ అంతా కూడా ఇలా నీట్గా చేసేసుకోండి. తర్వాత మనకి వాళ్ళు ఇచ్చారు కదా ప్యాక్లో వచ్చేసి, ఆ కూమ్తో నీట్గా కూమ్ చేసుకుని ఉంటే మొత్తం ఎగ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయండి. చూడండి ఇలా నీట్గా కూమ్ చేసుకోండి. కొంచెం షార్ప్గా ఉంది, నిదానంగా తీసుకోండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను, మొత్తం ఎగ్స్ అన్నీ కూడా వచ్చేసాయండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా వచ్చేసాయి, అలాగే మొత్తం కూడా చనిపోయాయి. మనకి సైడ్ ఎఫెక్ట్స్ అలా ఏం లేదు, హెయిర్ ఫాల్ కూడా అస్సలు లేదండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టైల్ బై తేజు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్. అలాగే నేను దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. బాయ్.